ఆందోళన చేయడము ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడము మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకొన్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలు విని సామరస్యంగా సమస్యల్ని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము దానికి భిన్నంగా విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళని హేళన చేసే విధంగా అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ఒక నియంత పాలన కల్వంగుట్ల రాజ్యాంగం అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్లీ సమస్యలు అంటారు మరి సిల్లీ సమస్యలు అన్నప్పుడు ఇన్ని రోజులుగా ఈ సిల్లీ ప్రభుత్వం ఈ సిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయారు సిల్లీ వేషాలు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్లీ వేషాలలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఆపరించింది వాళ్ళు ఏమంటున్నారు ఫ్యాకల్టీస్ నిమంటున్నారు వైస్ ఛాన్సలర్ కావాలంటున్నారు భోజనం మంచి పెట్టమంటున్నారు తాగే నీళ్లు మంచిగా ఇవ్వమంటున్నారు ల్యాబ్స్ ఇవ్వమంటున్నారు మా కనీసం షెడ్ లేస్తున్నారు డైనింగ్ హాల్ కూడా లేదు మాకు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్తే మేము గుంతమొక్కరికి రాలేదు న్యాయబద్ధమైన సమస్యలు ప్రతిరోజు ఇబ్బంది పడే సమస్యలు బతకలే అక్కడ కనీసం తన ఈ సమస్యలతో బతకలేని పరిస్థితి ఆడ ఆ విద్యార్థులందరూ కూడా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి అంత ర్యాంకర్స్ వాళ్ళందరూ కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత చదువు చదివి ఒక మంచి లక్ష్యం కోసము లక్ష్యాన్ని ఎన్నుకునే విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇలా త్రిబుల్ సంస్థలు ఏ విద్యా సంస్థలు చేరితే ఆ ఇన్స్టిట్యూషన్ చేరితే వాళ్ళని మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి ఒక్క త్రిబుల్ ఎయిటీని నువ్వు మెయింటైన్ చేస్తలేవని చేతకంతనం వల్ల ఎనికి ఇంకా కేంద్ర విద్యా సంస్థలు తిరుగుతూనే అవుతుంది ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు అందరూ కూడా కేంద్ర సంస్థలు కేంద్ర విద్యా సంస్థలు చాలా మంచివి కానీ తెలంగాణ రాష్ట్రంలో చదవద్దు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కాదు ఒక్కదన్నే పోయినే నిర్వహణ ఏరకపోతున్నాడు చేతకంతలో ఉన్నాడు ఇంకా సంస్థలు తిట్టాలని చెప్పి అలా విద్యార్థులు ఫస్ట్ వాళ్ళు పసిచ్చుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది వాళ్ళు 3-4 రోజుల కరెంట్ కట్ చేస్తే వాళ్ళు ఉగ్రవాద తీవ్రవాద టెర్రరిస్ట్ నాకు అర్థం కాలే వాళ్ళ హాస్టల్లో కరెంట్ కట్ చేస్తావు నీళ్ళం బంద్ చేస్తావు పోలీసులను పంపించి మీ డిగ్రీలు క్యాన్సిల్ చేస్తాం మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాం క్రిమినల్ కేసులు పెడతాం మీ భవిష్యత్తు నాశనం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తావు చర్చలకు వచ్చి బెదిరిస్తావు మా పిల్లలు ఎట్లున్నారో అని చెప్పి చూడాలని తల్లిదండ్రులు లాడి చార్జ్ చేస్తావు అరెస్ట్ చేస్తావు ఇలా మేము ఎందుకు పోతున్నాం ఆందోళన చేయడానికి పోతలేము రెచ్చగొట్టడానికి పోతలేము ధర్నాలు రాస్తాలకు చేయడానికి పోతలేము నువ్వు 3 రోజులు స్పందిస్తామే పోయేట్టు మేము ఎందుకు పోతాం ఇలా నువ్వు స్పందించి వాళ్ళతో చర్చలు జరిపితే ఆ సమస్యలు పరిష్కరిస్తే మేము ఎందుకు పోతాం మాకే పనిలేదేంది నీలకే పని లేకుండా ఏంది మన నీకంటే ఏం పీకుడు పని ఏం లేదు నువ్వు పంచేస్తే తిరుగుతావు ఫామ్ ఇలా ఇలా మాకు పని లేకలేము మేము అన్ని రోజుకు ఉద్యమం చేస్తున్నాం ప్రజా సమస్యలు స్పందిస్తున్నాం నీ చెవిటి ప్రభుత్వం మూగ ప్రభుత్వం నీకు ఏం అసలు కనీసం సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇది నువ్వు ఈ సమస్యలు స్పందిస్తే మేమంది పోతాం ఇలా ఇలా మేము పోయి వాళ్ళ విద్యార్థులకు భరోసా కల్పించి తల్లిదండ్రులు కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నానికి మేము నిన్న చెప్పే పోతున్నాం చెప్పకుండా దొంగతనం ఏం పోతలేము మేము ఎందుకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని ఇలా పోలీసు నిర్బంధాల ద్వారా భారతీయ జనతా పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తే అది కుదరదు చాతక అందితం కాదు కూడా అది భారతీయ జనతా పార్టీ నువ్వు ఆపలే ఉండితో కాదు కూడా నీ తాత వచ్చినా ఆపలే రాసి పెట్టుకో నిర్బంధాలు మంత్రులు వేనా ముఖ్యమంత్రి వేనా ఎమ్మెల్యేలు వేనా ఇక్కడ ప్రవేశం కూడా బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేయాలి గృహ నిర్బంధం చేయాలి ముందస్తు అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి జైలుకి పంపాలి బెదిరియాలి ఈరోజు ఏం చేసినా ఇలా పోయి ఆపుతుంది అరెస్ట్ చేసింది ఏమొచ్చింది నీకు మరి ఇప్పటికైనా మాట్లాడు వాళ్ళతో మాట్లాడు పిల్లలతో మాట్లాడు ఇప్పటికైనా మాట్లాడి సమస్య పరిష్కరించు ఆ సమస్యలు పరిష్కరించి కూడా పాపం పట్టి కదా పేదలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల కూడా పేదలు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు వేరే రాష్ట్రంలో నవ్వుకుంటారు విద్యార్థులు అరే ఏంది ఈ ముఖ్యమంత్రి ముంబైకి అదే పంజాబ్కి వచ్చి 3 లక్షలు ఇస్తానన్నాడు పోటీ అడిగినే యాడ్స్ చూసినప్పుడు పెద్ద పోటీ అడనుకున్నాం ఈ యాడ్స్ చూసినాక ఉన్న 250 కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చిండు ఈయన పెద్ద తూపు కాడనుకున్నాం మేము అంటే త్రిపుల రెడ్డి విద్యార్థుల సమస్యలే పరిష్కరిస్తున్నాడట వాళ్ళకి కనీస సౌకర్యం కల్పిస్తున్నాడు ఈయన చేతకాని ముఖ్యమంత్రి అని చెప్పి దేశం మొత్తం నీ ఫోటోస్ నమ్ముకుంటున్నారు ఇవాళ అరే గౌరెల్లి ఉత్తర వాళ్ళు ప్రజాసంబద్ధంగా ప్రశాంతంగా ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తారా
ఇక్కడ మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా నేను నియంత పాలన మానుకో ఫస్ట్. ఇటువంటి దౌర్భాగ్య పాలనలో జీవించడం నిజంగా తెలంగాణ ప్రజలకు కష్టసాధ్యమవుతున్నది. మరి ఇటువంటి పద్ధతి మానుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో కొంతమంది వ్యక్తులు ఆర్మీ స్టూడెంట్స్ పేరు మీద వాళ్ళ ముసుగులో వచ్చి రైలు బోగీలను దగ్ధం చేయడము, రైల్వే స్టేషన్ మీద దాడి చేయడము, ప్యాసింజర్స్ మీద రాళ్లతో దాడి చేయడము ఒక విధ్వంసం సృష్టించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది రైల్వే ఆర్మీకి ఆర్మీ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాదు, వాళ్ళకి ఈ ఇష్యూతో సంబంధం లేదు. టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఇంతమంది వచ్చి రైల్వే స్టేషన్లు చూడవడం ఏంది, విధ్వంసాలు చేయడం ఏంది, రైల్వే బోగీలను దగ్ధం చేయడం ఏంది, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం ఏంది, ప్యాసింజర్స్ రాళ్లతో కొట్టడం ఏంది, ఫైరింగ్ చేయడం ఏంది, ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరిగింది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? నీ ఇంటెలిజెన్స్ చేయడమేంది? నీ ఇంటెలిజెన్స్ చేయడమేది కళ్ళ మూసుకొని కూర్చుంది ఫామ్ హౌస్లో, ప్రగతి భవన్లో. ఇంతమంది ఇన్ని వందల మంది వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిలువరించే ప్రయత్నం చేయలేదంటే ఇది ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి విధ్వంసం ఇది. పక్క ఇది ముసుగులు వేసుకొని వచ్చి టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ గుండాలు ఈరోజు ఈ విధ్వంసాన్ని పాల్పడ్డారు. అందుకే రావాలే బుల్డోజర్, రావాలే బుల్డోజర్ ప్రభుత్వం రావాలి ఇక్కడ. ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండో వాళ్ళ ఆస్తులను కబ్జా చేయాలి. వాళ్ళని ఆర్మీ విద్యార్థులకు ఏం సంబంధం లేదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆర్మీ విద్యార్థులకు, మీరు దేశ రక్షణ కోసము ఒక మంచి ఆలోచనతో దేశ భక్తులుగా మారి ఆర్మీలో చేరడానికి మీరు అందరూ వస్తున్నారు. మీకు అన్యాయం చేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు, అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. మీ జాబ్స్కు దీనికి సంబంధం లేదు. మీ రిక్రూట్మెంట్ మీయే. మీ ఉద్యోగాలను, మీ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. తప్పకుండా దాని బాధ్యతగా ఇస్తాం. మీకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మిమ్మల్ని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ మాటలు వినకండి. మనందరం మీరు మేము కలిసి ఈ దేశాన్ని రక్షించుకునే వాళ్ళం అందరం కూడా. ఒక మంచి ఆలోచన మీ ఆర్మీ, ఒక మంచి ఆలోచన ఆర్మీలోకి చేరడం అనేదే మీ గొప్ప ఆలోచన. మీది మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీ అందరు విద్యార్థులు అందరూ కూడా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు. మీ భవిష్యత్తును నాశనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం లేదు, మోడీ గారికి అసలే ఉండదు. అగ్నిపథ దానికి దీనికి మీకు సంబంధం లేదు. మిమ్మల్ని ఎత్తి బస్సులో మీకు న్యాయం చేస్తారు, న్యాయం చేస్తామని మీకు అన్యాయం చేయని చెప్పి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు వీళ్ళు చేసేటువంటి ఆలోచనలను మీరు పట్టించుకోకండి. దయచేసి ఇలా మీరు ఏ మంచి ఆలోచన వచ్చినారు, అటువంటి ఆస్తి మనది, ఈ దేశ ప్రజల ఆస్తి, మన ఆస్తులు మనమే ధ్వంసం చేసుకోవద్దు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసాలను పెంచి పోషిస్తున్నది. విధ్వంసాలు జరుగుతాయని తెలిసినప్పుడు కూడా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకుండా ఉండడం వలనే ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న విధ్వంసం. నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం కానీ, ఈరోజు రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం కానీ, ఇది ప్రత్యక్షంగా టీఆర్ఎస్ పార్టీ సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సహకారంతో జరిగినటువంటి విధ్వంసము. పోలీస్ అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాన్ని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది. ఏ విధ్వంసం జరిగినా మీరు ఓకండి, మీరు ఏం చేయకండి. ఒకవేళ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మన చర్యలు ఉండాలి తప్ప వేరే రకంగా ఉండద్దని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించినాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, నిన్న విధ్వంసం జరిగింది, అంతకుముందు విధ్వంసం జరిగింది, ఈ రోజు కూడా విధ్వంసం జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, చేవదచ్చున్నాడు,
ఆయన తో ఏం చాచని ముద్దునితో ఉన్నాడు. కానీ తెలంగాణలో శాంతి భద్రతను కాపాడసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ఆస్తులను కాపాడాలి, ప్రజల మాన బాన దండ ఆడవాళ్ళ మానాలను కాపాడాలి. మహిళలకు రక్షణ లేదు, మైనర్ బాలికలకు రక్షణ లేదు, యువకులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు, పేద ప్రజలకు రక్షణ లేదు. ఇలా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో జల్సాలు చేస్తున్నాడు, ఫామ్ హౌస్లో సేద తిరుగుతున్నాడు. కాబట్టి శాంతి భద్రతను కాపాడాల్సిందిగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బంధనం చేయడము, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యకర్త సమావేశాలు నిర్వహిస్తున్నాం, దృష్టి మళ్లించాలి. ఇది పక్కా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంఏ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న విధ్వంసం. ఇది పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఆర్మీ విద్యార్థులకు దీంతో సంబంధం లేదు. ఆర్మీ విద్యార్థులను ఇక్కడ ఇబ్బంది పడ్డద్దు, వాళ్ళకు వాస్తవాలు తెలుసు. మన దేశం కోసం పనిచేసిన యువకులు అందరూ కూడా. కాబట్టి ఈ విధ్వంసం విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎందుకంటే ముందస్తు సమాచారం తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పట్టించుకోలేదు, పరిసహకరించినట్టే. ధన్యవాదాలు. 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 Subscribe us and press the bell icon for more interesting updates.